పెట్టుకున్నారంటే లేడీస్ ని అది చాలా తప్పది. దీని హెచ్ఆర్సి కి పంపించేది మమ్మల్ని మధ్యాహ్నం 2 గంటలప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు సాయంత్రం 7 అవుతుంది. ఇక్కడ లేడీస్ మీ దాదాపు ఒక 50-60 మంది ఉన్నాము. పిల్లల్ని ఇంట్లో జ్వరం వచ్చిన చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చినాం మేము మారుమూల ప్రాంతాల నుంచి. ఇప్పుడు వెళ్ళడానికి 5 తర్వాత మేము అంత మారుమూల ప్రాంతాలకు వెళ్ళలేము. 2 గంటల నుంచి మధ్యాహ్నం నుంచి ఏ ఫెసిలిటీ, ఇక్కడ వాష్రూమ్స్ లేవు, లేడీస్ ఎట్లుంటారు, చీకట్లో పాములు పూటలు ఉన్నాయి. మేము పోతే మా జిల్లాకి పోతాం, స్థానికత జిల్లాకి, లేకపోతే ఇక్కడనే చస్తాము. చావో స్థానిక జిల్లాను తెలుసుకునే పోతాం ఈరోజు. ఇప్పుడు సబిత మేడం వచ్చి మాకు ఏదో సబిత మేడం వచ్చి మాకు ఏదో ఒక హామీ ఇచ్చి వెళ్ళండి అని చెప్పే వరకు మేము కదలేది లేదు. ఇంకా ఎవరెవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మా స్థానిక జిల్లాకి మమ్మల్ని పంపండి, అంతే. మేము ఏమి కోరుకోవట్లేదు, అక్కడనే మేము వేరే హెచ్ఆర్ఏ ప్లేస్ నుండి మాకు జీతాలు ఇవ్వమని అడగట్లేదు. మా జిల్లాకి మా కుటుంబానికి ఆవు నుంచి దూడని వేరు చేసినట్టు మమ్మల్ని వేరు చేసిరు. మేము కుటుంబానికి దూరం ఎంత సోపాలు పడుతున్నామో మా బాధలో దేవుడి కెరుక. దయచేసి మేము ఒక్కటే కోరుకుంటాం, నా కొడుకు కోసం, నా జీవితం కోసం, నా భవిష్యత్తు కోసం నేను ఒక్కటే కోరుకుంటున్నా, మా స్థానికత మాకు ఇప్పియండి, మా వారసులు మా తరతరాల స్థానికతను దోచుకోకండి. దయచేసి మేము స్పందించాలి. ఉపాధ్యాయ యూనియన్ లీడర్లు వెంటనే స్పందించాలి. యూనియన్ లీడర్లు వెంటనే సభ్యత్వాలకు వస్తారు కానీ ఆపదికి రారా? సభ్యత్వాలకు వస్తారు కానీ సభ్యత్వాలకు వస్తారు కానీ సభ్యత్వాలకు వస్తారు కానీ ఉపాధ్యాయులు ధర్నా చేస్తే లీడర్లు ఎక్కడ? ఉపాధ్యాయులు ధర్నా చేస్తే స్థానికత. వి వాంట్